కరోనా నిబంధనలు అందరూ తప్పక పాటించాలని, రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని తాండూరు పట్టణ సీఐ రవికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, కావున ప్రజలు తప్పనిసరిగా మాస్కులను ధరించి భౌతిక దూరం పాటించాలని, లేని పక్షంలో ప్రభుత్వ సూచనల మేరకు జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. బయటకి వస్తుంటే తప్పనిసరిగా మాస్కులు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అనేది 4-5 రెట్లు అధికంగా ఉన్నది, చాలా తీవ్రంగా ఉన్నది, ఎక్కువగా వ్యాపిస్తున్నది, గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని మన హెల్త్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. దయచేసి మీరు టెక్నిక్స్ తీసుకోవద్దు, చాలా సీరియస్ తీసుకోండి. మీరు ఇదే విధంగా కనుక అశ్రద్ధ చేస్తే మాత్రం మరొక లాక్డౌన్ తప్పదు. లాక్డౌన్ వస్తే మీరు ఏ విధంగా నష్టపోతారని మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి చూడండి, మీరు ఈ విధంగా నెగ్లిజెన్స్ చేసుకుంటూ పోతుంటే, కరోనా కేసులు పెరుగుతూ ఉంటే మన హెల్త్ స్టేట్ హెల్త్ డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ విధంగా కేసులు కనుక పెరిగితే మందుల కొరత ఏర్పడుతుంది, టాబ్లెట్లు దొరకవు. ఆ విధంగా కనుక ఒక కరోనా పేషెంట్ కి టాబ్లెట్ దొరకకపోతే పరిస్థితి ఏంది? మీరందరూ ఆలోచించండి. మీరు చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు, చాలా మూర్ఖంగా పోతున్నారు. దయచేసి అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు రానున్న రోజుల్లో అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పెట్టిందో, మాస్కులు ధరించడం కానీ సోషల్ డిస్టెన్స్ కానీ ఇవి ఖచ్చితంగా పాటించాలి. అత్యవసరం అయితేనే బయటికి రండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి. దయచేసి మీరు బయటకు వస్తున్నారంటే కంపల్సరీ మాస్క్ తో రావాలి. ఎక్కడికైనా పోతున్నారంటే అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ముఖ్యంగా గవర్నమెంట్ జీవో తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 69 ప్రకారం మరి సభలు సమావేశాలు కానీ, ర్యాలీలు, ఉత్సవాలు కానీ, మరి పండగలు కానీ, మరి ప్రత్యేకంగా పేర్కొంటూ కూడా పండగలు మీ ఇళ్లలో జరుపుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఫంక్షన్ హాల్లో కూడా ముఖ్యంగా చెబుతున్నా, మీ వల్ల కూడా స్పాయిల్ కావద్దు. దయచేసి మీరు కూడా తాండూరు రక్షించే దాంట్లో భాగంగా బాధ్యత తీసుకోవాలి. సినిమా హాల్స్ కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, మరొకసారి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా, సీటు బై సీటు కూర్చోబెట్టండి, సోషల్ డిస్టెన్స్ పెట్టండి, ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయండి. దయచేసి అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు రానున్న రోజుల్లో అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పెట్టిందో, మాస్కులు ధరించడం కానీ సోషల్ డిస్టెన్స్ కానీ ఇవి ఖచ్చితంగా పాటించాలి. అత్యవసరం అయితేనే బయటికి రండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి. దయచేసి మీరు బయటకు వస్తున్నారంటే కంపల్సరీ మాస్క్ తో రావాలి. ఎక్కడికైనా పోతున్నారంటే అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ముఖ్యంగా గవర్నమెంట్ జీవో తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 69 ప్రకారం మరి సభలు సమావేశాలు కానీ, ర్యాలీలు, ఉత్సవాలు కానీ, మరి పండగలు కానీ, మరి ప్రత్యేకంగా పేర్కొంటూ కూడా పండగలు మీ ఇళ్లలో జరుపుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఫంక్షన్ హాల్లో కూడా ముఖ్యంగా చెబుతున్నా, మీ వల్ల కూడా స్పాయిల్ కావద్దు. దయచేసి మీరు కూడా తాండూరు రక్షించే దాంట్లో భాగంగా బాధ్యత తీసుకోవాలి. సినిమా హాల్స్ కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, మరొకసారి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా, సీటు బై సీటు కూర్చోబెట్టండి, సోషల్ డిస్టెన్స్ పెట్టండి, ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయండి. దయచేసి మీరు అందరూ కూడా పాటించాలి, లేకపోతే మాత్రం ఇప్పటి నుంచి కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బుక్ చేస్తున్నాం కూడా, ఆ కేసులు బుక్ చేసి దాన్ని మరి సీజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. దయచేసి అలాంటి సిచ్యువేషన్ రానియద్దు మీరందరూ కూడా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కరోనా వచ్చిన వాళ్ళు విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, మీ వల్లనే ఎక్కువ శాతం పొల్యూటెడ్ అయిపోతున్నది. ఒక వారం రోజులు ఆగండి, మీరు ఆగలేరా? ఎందుకు తాండూరు నాశనం చేస్తున్నారు? ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు? మీరు ఎందుకు ఇట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు? కాబట్టి దయచేసి మీరు కూడా, మాకు ఎవరైనా కనుక కరోనా వచ్చిన వాళ్ళు కనుక తిరుగుతున్న నిమిత్తం మాత్రం ఆన్ ది స్పాట్ లో కేసు బుక్ చేసి మాత్రం మరి పంపించడం జరుగుతుంది, దానికి రిపోర్ట్ కూడా రాయడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తాండూరు క్షేమంగా ఉండడానికి పాటుపడాలి. దయచేసి మీరందరూ కూడా, మీరు గనక ఈ విధంగానే అశ్రద్ధ చేస్తూ ఎక్కడ కూడా మాస్కులు పెట్టుకోకుండా, మరి సోషల్ డిస్టెన్స్ లేకుండా ఈ విధంగా నెగ్లిజెన్స్ చేసి ఏమవుతుందిలే అని చెప్పేసి కనుక ముందుకు పోయి కనుక నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మరొక మహారాష్ట్ర మనం దాటిపోతాం, దాని తగ్గట్టు మరి భారీ మూల్యం కూడా మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను సీరియస్ గా చెప్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా, దయచేసి మీరు సీరియస్ తీసుకోండి. ఎవరు కూడా ఇచ్చలవిడిగా బయటికి రావాకండి, గుంపులు గుంపులకు ఉండవాకండి, ఎక్కడ కూడా మరి మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయొద్దని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కూడా కంపల్సరీగా మ్యాండేటరీగా ధరిస్తారని చెప్పేసి, మాకు ఇటువంటి కేసులు బుక్ చేసే అవకాశం ఇవ్వరని చెప్పేసి వేడుకుంటూ, మీరు ఈ విధంగానే మరి ఈ విధంగానే కానీ అశ్రద్ధగా ముందుకు పోతే మాత్రం మరొక లాక్డౌన్ తప్పదని హెచ్చరిస్తూ, మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ ఇన్స్పెక్టర్.